ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ చేసుకున్నాడు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను జాయిన్ చేసుకుంటా మీకు సంతోషం లేదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను జైన్ చేసుకోవడం పట్ల నాకు ఎట్లా సంతోషం అవుతుంది అంటాడు? కేసీఆర్ యుగం అంటే కేవలము ఆర్ఎస్పి యుగం వచ్చింది, ఆర్ఎస్పి యుగమే ఆయనది. స్వర్ణయుగం ఎట్లయితుంది, బహుజనులకు స్వర్ణయుగం కాదు, ఎంత ఘోరమైనటువంటి యుగం. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యనందుకు మీరు ఇట్లా విమర్శిస్తురా? నాకా? నేను అదే అంటున్నా కదా, నేను ఏమన్నా బీఎస్పీలో ఎమ్మెల్యే టికెట్ నేను ఆశించలేదు. నేనేం ఆశించలేదు. ప్రవీణ్ గారికి, మన ప్రవీణ్ సార్కి నేను ఏం చెప్పినానంటే, సార్ ఒక 100 మంది ఆర్ఎస్పీలను తయారు చేసుకోమని చెప్పిన. ఒకవేళ 100 మందిని అనుకోని విధంగా ఆర్ఎస్పీలను కింద తయారు చేసుకొని ఉంటే ఇప్పుడు ఆ 100 మంది పోయి మళ్ళీ బీఆర్ఎస్లో పోయి చేరుతుండ్రి. అసలు నాకెందుకో ప్రకృతి పంచభూతాలు నాకనే సహకరించినాయి అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ 100 మంది ఆర్ఎస్పీలు అయితే ఆర్ఎస్పీలు పోయి బీఆర్ఎస్లో చేరితే ఇలా ఈ రాష్ట్రం ఎంత అతలాకుతలం అయిపోతుండే, ఎంత ప్రాబ్లంలో చిక్కుకుంటుండే. ఇప్పటికే 10 ఏళ్ళు చాలా ప్రాబ్లంలో చిక్కుకున్నటువంటి తెలంగాణ ఇప్పుడే విముక్తి అయింది. అంటే స్వర్ణయుగం కాదంటారా కేసీఆర్? స్వర్ణయుగం ఏంది అసలు, ఇనుము యుగం కూడా కాదు. స్వర్ణయుగం ఎట్లా? ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నెత్తి మీద పెట్టుకున్నారు. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు ఏళ్ళతోని ఈ కన్ను ఓడుచుకున్నా నాదే, ఈ కన్ను ఓడుచుకున్నా నాదే అనే కాన్సెప్ట్లో మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేసినాం తప్ప ఎప్పుడు కూడా మేము ఒక మాట కూడా అనలే. బహుజన సమాజం కోసం నేను పనిచేసిన, నేను కాంశీరామ్ గారితో పనిచేసిన హక్కుదారుని కూడా నేను. బహుజన సమాజం నుంచి నేను పోరాటం చేసినా ఇప్పటి నిరంతరంగా అంతర్లీనంగా సపోర్ట్ చేసేటటువంటి హక్కుదారుణ్ణి కాబట్టి నేను అనే హక్కు నాకున్నది. మరి నీకు ఎట్లయితే హక్కు ఉంటుందో, కాంగ్రెస్ పార్టీని బీజేపీని తిట్టే హక్కు ఉంటుందో, మొన్నటిదాకా కేసీఆర్ను తిట్టే హక్కు నీకు ఎట్లుంటుందో నాకు కూడా అట్లనే హక్కు ఉంటుంది నిన్ను తిట్టడానికి. ఎందుకు హక్కు ఉంటుంది? నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ని ఎట్లా తిడతావు నువ్వు? ఎందుకోసం తిడతావు? దేనికోసం తిడతావు? నువ్వు తిడతావా? అవును కదా, మరి అంతే కదా. ఆయన స్థాయి స్థాయి నాకెందుకు లేదు? స్థాయి ఐపీఎస్ రాశారా? ఐపీఎస్ ఆయన కన్నా ఎక్కువ పేరు నాకున్నది, పక్కా చెప్తా ఉన్నా. మొన్న 2 ఏళ్ల క్రితం వచ్చేసి బహుజన సమాజాన్ని టేకవర్ చేస్తుంటేనే ఆయనకు పేరు వచ్చింది. అదే నా బహుజన సమాజం యొక్క హాస్టళ్లను ఆయన టేకవర్ చేసిండు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. లేకుంటే 100 మంది ఐపీఎస్లు ఉన్నారు, 100 మంది ఐఎస్ఐఎస్లు ఉన్నారు, ఎవరికైనా ఉన్నదా పేరు? ఆయనకు ఒక ప్రధానమైనటువంటి భూమిక వచ్చింది కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. కానీ లౌకికవాదాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి కేసీఆర్తో చేతులు కలుపుతున్నా అని చెప్తున్నాడు. బీజేపీ మాయావతి ఇద్దరు ఒకటై ఈయన వ్యతిరేకంగా పొత్తును వద్దు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమన్నారట. మరి అట్లా ఒక్కటే చెప్తాను, నేను ఒక్కటే చెప్తా. తన వాదం ఏంది? బహుజనవాదం అవునా కదా. బహుజనవాదాన్ని కరెక్ట్గా నిర్మాణం చేయలేనటువంటి వాడు, బహుజనవాదాన్ని నిలబెట్టనటువంటి వాడు లౌకికవాదాన్ని ఎక్కడ నిలబెడతాడు? ఒక్కసారి ఆలోచించండి. కాదు, తెలంగాణ బహుజనవాదం రెండు ఒకటే అంటున్నాడు. తెలంగాణ బహుజనవాదం, తెలంగాణవాదం అన్న బహుజనవాదం అన్న రెండు ఒకటే. అందుకే నేను జాయిన్. తెలంగాణవాదం అంటే ఏంది అసలు? తెలంగాణవాదం అంటే ఏంది? తెలంగాణ తెచ్చుకోవటానికి అదొక వాదము. ఆ తెలంగాణ ఏం చేసిండంటే బీఆర్ఎస్ వాదమైంది, ఆ తర్వాత కేసీఆర్ వాదమైంది. బీఆర్ఎస్ కేసీఆర్ ఇద్దరి వాదాలు అయింది కాబట్టే తెలంగాణ ప్రజానికము గమనించి ఇమ్మీడియట్లీ ఆయనను ఓడగొట్టిండ్రు. మొత్తం కంప్లీట్గా వాషౌట్ చేసారా లేదా? మొన్నటిదాకా 38 సీట్లన్నా ఇచ్చేసి కనీసం బతికిద్దాం అనుకున్నారు. కనీసం 38 సీట్లు, 38 సీట్లు కూడా ఎట్లొచ్చినాయి? దాంట్లో 18-20 సీట్లు సెట్లర్లు ఓట్లేస్తేనే వచ్చినాయి. సెట్లర్లు ఎందుకు ఓట్లేసిండ్రు? ఈయన పుసుకున వస్తే మా ఆస్తులన్నీ మళ్ళా ఆగమాగం అవుతాయి, మా బిజినెస్లన్నీ ఆగమాగం అవుతాయి అన్న ఉద్దేశంతో సెట్లర్లంతా బీఎస్పి పార్టీకి వేసి, ఏది బీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు. 18 మంది ఎమ్మెల్యేలు సెట్లర్లు వేస్తే గెలిచినటువంటి వాళ్ళే. ఇది వాస్తవము. ఇప్పుడు ఆ సెట్లర్లు వేస్తే గెలిచినటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి ఎందుకు పోతున్నారంటే, కాంగ్రెస్ పోతే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్నికలలో ఏదైతే అధికారాలు ఉంటుందో వాళ్ళకే మళ్ళీ సెట్లర్లు ఎత్తారు. ఎందుకంటే తన ఆస్తులను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అవును, కరెక్ట్. అన్నది ఎంత తప్పంటే, అంత దానం నాగేందర్ను జాయిన్ చేసుకునేటటువంటి కర్మ వీళ్ళకి ఎట్లా పుట్టిందో నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ వాళ్ళకు వాస్తవానికి. ఎందుకంటే ఎంతోమంది కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. సరే, కాంగ్రెస్ పక్కన పెట్టు,
ప్రశ్నించే గొంతుకలు మీలాంటి చాలా మంది ఉన్నారు. నేను అదే అంటున్నా, మిమ్మల్ని వచ్చి జాయిన్ చేసుకునే ఎగ్జాంపుల్ నన్ను నేను ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నా. నేను నా సర్వీస్ తీసుకోమని చెప్పేసి తిరుగుతా ఉన్నా. సర్వీస్ తీసుకోని రా నేను చెప్తున్నా, సర్వీస్ తీసుకోమంటారు. నేనేం పదవులు అడగట్లేదు. ఆనంద్ నాగేందర్ మీకంటే మంచోడా? ఇక మంచోడో చెడ్డోడో తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. ఇక మన జైన్ చేసుకున్న వాళ్ళకి తెలుసు, నాకది తెలియదు కదా. ఇప్పుడు అన్నకి వెళ్ళి ఇళ్ళకు, ఇళ్ళకి వెళ్ళి అన్నలకు జంప్ అవ్వకుండా ఎంతోమంది కాంగ్రెస్ అద్భుతమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, నిరంతరంగా సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత సీనియర్లు ఉన్నారు, మాలాంటి ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డిని తీసుకున్నాడు, పట్నం మహేందర్ రెడ్డి యొక్క భార్య సునీతారెడ్డిని తీసుకున్నారు, అందరు తీసుకున్నారు. రంజిత్ రెడ్డి నలుగురే మిగులుతున్నారు, మొత్తం అందరు పోతున్నారు దీంట్లోకి వెళ్ళి కంప్లీట్గా. బీఆర్ఎస్ అంతా ఖాళీ. ఇప్పుడు కేసీఆర్కి మనకి రాని వాళ్ళు వీళ్ళకి ఎందుకు అంటున్నా? ఇప్పుడు వాళ్ళు జైలు ఉండాల్సిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండడాన్ని మీరు సమర్థిస్తురా? నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు? ఎందుకంటే పనికిరానటువంటి వాళ్ళు, అందులో ఉన్నటువంటి పనికిరానటువంటి వాళ్ళు భూ కబ్జా కోరులు, భూదందాలు చేసి, ఇసుక దందాలు చేసి మొత్తము సమాజాన్ని 700,00,000,000,000 రూపాయల అప్పుకు గురి అయినటువంటి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ మీరు తీసుకోవడం అనేటువంటి ప్రశ్నిస్తున్నారు. మరి రేపు మిమ్మల్ని కూడా మరి మీకు న్యాయం చేస్తారా? అంటే ప్రశ్నిస్తే న్యాయం చేయరా? ఏమో మరి నేను ఇప్పుడు ప్రశ్నించడం అనేది కాదు కదా, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. దీన్ని ప్రశ్నించరన్నారు కదా, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ ఎత్తుగడలేసినా ఒక ఫ్రెష్గా కొత్త వాళ్ళతో పొండి. ఇలా రేవంత్ రెడ్డి అన్నాడు అప్పట్లో, ఎవరన్నా పార్టీ మారితే వాడు వెంటనే రాజీనామా చేసి అన్ని అన్నాడు చేయాలి, లేదా ఉరిశిక్ష చేయాలి అన్నాడు. రేవంత్ అన్న ఎన్ని అంటే మీరు చెప్పులతో కొట్టమన్నాడు, ఉరికిచ్చి రాళ్లతో కొట్టమన్నాడు, ఉరిశిక్ష చేయమన్నాడు, వాళ్ళను దరిదాపులో రావద్దు అన్నాడు, అన్ని అనేసి ఎలా అంటే మరి అది అంటే ఎటువైపు పోతున్నది ఇది? మీరు అందరినీ ప్రశ్నించుకుంటూ పోతే మీ లైఫ్ అంతా ఈ అరవడమేనా? ఏమంటే ఏం చేయాలి? అవితాన్ని తిడతారు, కేటీఆర్ని తిడతారు, హరీష్ రావు తిడతారు, కేసీఆర్ని తిడతారు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు. ఇక మీరు ప్రశ్నించేంత వాళ్ళు అంటే నేనేమంటానంటే ప్రశ్నించే గొంతు బీజేపీ కోవట్ట చీచీచి బీజేపీ కోవట్టు కాదు, కాంగ్రెస్ కోవట్టు కాదు, బీఆర్ఎస్ కోవట్టు కాదు. అంటే కిషన్ రెడ్డి వదిలిన బాణం విష్ణు కిషోర్ అని రేపు పెడితే, అరే కిషన్ రెడ్డి అంటే మన మొన్న కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పేసి బాగా చాలా వైరల్ వీడియోలు వచ్చినాయి, ట్రెండింగ్ వీడియోలు వచ్చినాయి. వాస్తవానికి అంటే వాస్తవమే కావచ్చు, కేసీఆర్ వదిలినటువంటి బాణమే ఏది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనొచ్చు. ఎందుకోసం అనొచ్చు అంటే ఆయన కేవలము సీట్లు చీల్చడానికే వచ్చినట్లు ఎందుకు అనిపించిందంటే, ఎప్పుడు కానీ ఒక రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ రిజర్వేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలి లెక్క ప్రకారం. ఇవాళ జనరల్ సీట్లో పోటీ చేసిండు, అది అనుమానాస్పదం. అంటే జనరల్ సీట్లు ఎస్సీలు పోటీ చేయకూడదా? చేయొచ్చు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. వాడు జనరల్ సీట్లో జనరల్ ఉండేటటువంటి బీసీలకు కావచ్చు, ఓసీలకు కావచ్చు అవకాశం ఉంటుంది. నువ్వు నీకు ఎక్కడైతే నీ నియోజకవర్గం ఉన్నదో ఆ నియోజకవర్గంలో చేస్తే 100% గెలిచే అవకాశం ఉంటుంది, ఆ సమాజానికి నువ్వు ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటుంది. అదొక అనుమానం. రెండోది ఏంటంటే విపరీతంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను విపరీతమైనటువంటి తిట్టుదిట్టి ఓ దొరగాడిలను గోలుస్తాడు. పాట పాడి దొర ఏందిరో దొర పీకుడేందిరో అన్నాడు, దొర ఏందిరో దొర పీకుడేందిరో అని చెప్పేసి పాడి అది కూడా ఇంకొక పాట కూడా అంత దానికంటే ముందు ఏం పాట అది పాడి అవన్నీ పాటలు పాడి ఇలా మళ్ళీ అదే సేమ్ దొర దగ్గరకు పోయినామంటే నువ్వు నిన్ను చిన్న దొర అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన పెద్ద దొర, నువ్వు ఆల్రెడీ చిన్న దొర. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో ఓ కేసీఆర్ దొర, నిన్ను నువ్వు నాజీల మించినవురా, నిన్ను మాత్రం నిన్ను వదలము, మా బహుజనులమందరము మేమందరం కూడా నిన్ను ఉరికిచ్చి కొడతాము, నిన్ను భూస్థాపితం చేస్తున్నటువంటి మా సారు ప్రవీణ్ సారు ఇవాళ దారుణంగా అదే దొర దగ్గరకు పోయి అదే దొరగాడిలో బందీకాన అయ్యి ఏమంటుండంటే, ఇవాళ నా చెల్లెలు కేసీఆర్ను నా చెల్లెలు కవితమ్మను నేను ఖచ్చితంగా ఈడీ నుంచి రక్షిస్తా అంటున్నాడు. అవును అంటున్నాడా లేదా? అంటున్నాడు. నేను నా చెల్లెలు
కవితను మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారా? నా ప్రతాప ప్రేమను చూపెట్టి నా చెల్లెని తీసుకొచ్చి నేను చూపెడతా, నా చెల్లెను విడిపించుకొని తీసుకొస్తా. ఈడీ కేసు ఇది తప్పు, ఈడీ అబద్ధము అరెస్ట్ చేసిండ్రని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మరి అంటే అనిల్ కుమార్ మాట్లాడేది అబద్ధమా, మీరు మాట్లాడేది అబద్ధమా? మీరేమో కవిత దొంగని అంటారు. అంటే నేను అబద్ధమా, ఆర్ఎస్పీ అబద్ధమా అనేటటువంటిది రేపు రాబోయే రోజుల్లో తెలుస్తుంది.